గాజు వాక్ నుంచి చెప్తున్నాను జగన్, ప్రజలు మేల్కొన్నారు, ప్రజలు వస్తున్నారు. నువ్వు ఎక్కిన గద్దెని దిగి పారిపో, పులివెందలకు వెళ్ళిపో, నీ ఎస్టేట్లో కూర్చో, బెంగళూరులో నీ వైట్ హౌస్లో కూర్చో. నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఇక్కడ అగహైత్యాలు చేస్తాను కూర్చోడానికి మేము సంసిద్ధంగా లేదు. మధు అనే ఒక ఐపీఎస్ అధికారికే కబ్జా చేశాడు ఈ ఎంవి సత్యనారాయణ అనే వ్యక్తి ఎంపీ. ఒక ఎస్పీ ఆస్తికే దిక్కు లేదు, కలెక్టర్ చెప్పుకుంటే కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోలే. మన ఆస్తులకి ఏం తేడా ఉంటుంది చెప్పండి? జగన్కి ఒకటే, దేవుడిని ముఖ్యం, అందరూ దయ్యమై పట్టుకొని రాష్ట్రాన్ని పీడిస్తూ ఉన్నాడు. నిజంగా చెవులు నిముడతాడు, బుగ్గలు నిముడతాడు, అమ్మ అంటాడు, అయ్యా అంటాడు, అంటాడు, చిరునవ్వులు చిందిస్తాడు పెద్ద మనిషి. మనందరం అనుకున్నాం దేవుడమ్మ దేవుడు దేవుడమ్మ దేవుడు దేవుడమ్మ దేవుడు వచ్చి దేవుడు అని కూడా దయ్యమై భుజాల మీద ఎక్కి ఊరేగుతున్నాడు, మనం చంపుతున్నాడు. అభివృద్ధి లేకుండా అప్పులతో ఎలా వస్తాయి చెప్పండి? అభివృద్ధి లేకుండా ఎక్కడి నుంచి నిధులు వస్తాయి చెప్పండి? ఊక తంపితే ఏమొస్తాయి? పొట్టు వస్తుంది అంతే. మీరు ఆలోచించండి, ఊక తంపితే బియ్యం వస్తాయా? ఊక తంపితే పొట్టు వస్తాయి, కళ్ళలో పడి పోద్ది అంతే. అందుకని అలాగే నిజంగా జగన్ని అదృష్టం అందలవెక్కి ఇచ్చింది ముఖ్యమంత్రిగా. బుద్ధేమ బురదలో ఒకలాకి వెళ్ళింది జగన్ని. నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి, నేను మీ మనిషిని, నేను మీ ఇంట్లో వాడిని, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని. సినిమాలు నాకు పార్టీ నడపడానికి నా ఇంధనం సినిమాలు. నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక అంత కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా. సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయటానికి, కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను. నేను ఎవరైనా ఇస్తే తీసుకోగలను. ప్రధానమంత్రి గారు కూడా, నేను ముఖ్యమంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, పైగా గాజువాకలు ఓడిపోయినవాడిని. అలాంటి వ్యక్తిని చెప్తున్నా, అలాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఆయన వచ్చినప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడారంటే దాని శక్తి మీది, మీరిచ్చిన ప్రేమ, మీ గుండెలో ఉన్న ప్రేమ. అది ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి. మీ గుండెల్లో స్థానం అందరికి ఇవ్వలేదు నాకు తెలుసు, అది దాన్ని నేను పదిలంగా పెట్టుకుంటాను, చాలా పదిలంగా పెట్టుకుంటాను. నేను మర్చిపోనది, నేను 25 సంవత్సరాలు పనిచేయడానికి నిర్ణయించుకున్నా. నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు ఇది నా నేల, ఇది నా నేల, ఇది నా మన్ను, ఇది నా మన్ను కోసం, నా నేల కోసం సంపూర్ణంగా దహించుకోపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రేపొద్దున తప్పులు చేశానా, మిమ్మల్ని నిన్ను నిలదీసే హక్కు మీకు ఉంది. నేను చెప్తాను, వచ్చి పారిపోను, పని చేయలేకపోయా మీరు నన్ను తిడితే నేను భరించేవాడిని. సన్నాసులు తిడుతుంటేనే భరిస్తున్నాను నేను. నా అన్నదమ్ములు తిడితే భరించునా, నా అక్క చెల్లెళ్ళు తిడితే భరించునా, పెద్దలు తిడితే భరించునా? నేను భరిస్తాను. నేను చేయగలిగే పనిని ఖచ్చితంగా చేస్తా. ఒకవేళ పని చేయలేకపోతే ఎప్పుడు చేయగలను, ఎందుకు ఆలస్యమని చెప్పగలను, అకౌంటబిలిటీ తీసుకొస్తాం. అలాగే నాకు ముఖ్యమంత్రి కావాలి కావాలని కంటే కూడా నాకు నిజంగా నేను కోరుకుంటే అవ్వను. సూపర్ స్టార్డమ్ నేను కోరుకుంటే రాలేదు. నేను పని చేస్తా, మిమ్మల్ని మెప్పించేలాగా నటిస్తే సూపర్ స్టార్డమ్ వచ్చింది. కానీ అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా నేను పని చేసుకుంటూ వెళ్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా నా కర్మను నిర్వర్తించుకుంటూ వెళ్తాను. అది నాకు ఉన్నత స్థానం ఇస్తుందా, మీ గుండెలో స్థానం పెడిస్తుందా, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడుతుందా, ఎక్కడ కూర్చోబెడుతుందో అది కాలానికి వదిలేద్దాం. నేను నిజంగా సంసిద్ధంగా ఉన్నాను. మన పిఠాపురంలో చెప్పాను నేను, ఎందుకంటే 10 సంవత్సరాలు ఏం పని చేయకుండా పదవి అడగకూడదని నిర్ణయించుకున్నాను. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు అడుగుతున్నాను, నేను ముఖ్యమంత్రి స్థానాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ప్రొవైడెడ్ చిన్న క్లాజ్ ఏంటంటే ఓట్లు పడాలి, స్థానాలు అసెంబ్లీ స్థానాలు రావాలి, అప్పుడు చూద్దాం. కానీ నా ప్రయారిటీ
జగన్ రాకూడదు. జగన్ ఇంకొకసారి ఎఫర్ట్ చేయలేము. మీకు కావాలా జగన్ ఇంకొకసారి మీరు ఆలోచించుకోండి. జగన్ ఇంకొకసారి కావాలా మీకు? జగన్ ఇంకొకసారి కావాలా మీరు ఆలోచించుకోండి. మీరు అవకాశం ఇచ్చారు కదా, దేవుడు దేవుడు అని చెప్పారు కదా, భుజాల మీద ఎక్కించుకున్నారు కదా, ఆ దెయ్యమే రాసినంతా పట్టి పీడిస్తూ ఉంది కదా, ఇంకా ఆపేద్దాం. ఈ ఒక్కసారి జగన్ లేని ప్రభుత్వాన్ని చూద్దాం. అది సంపూర్ణంగా జనసేనకి ఇస్తారా, అది కోయిలేషన్కి ఇస్తారా, ఆ రోజు పరిస్థితులను బట్టి చూద్దాం. కానీ నేను ఏ ప్రభుత్వం, మన ప్రభుత్వం రాని, మిశ్రమ ప్రభుత్వం రాని, ఏ ప్రభుత్వం రాని, జగన్ ప్రభుత్వం అయితే రాకూడదు. నేను 2014లో కూడా ఇదే విశాఖలో ప్రధానమంత్రి గారు పక్కనుంటే, అప్పుడు ముఖ్యమంత్రి పక్కనుంటే, అప్పటికి ప్రతిపక్ష నాయకులు ఉంటే, నేనేం చెప్పాను, ఈ రోజున ఓట్ వేయమని అడుగుతున్నాను, పని చేయకపోతే నేను వచ్చి మీ పక్షాన్ని నిలబడతానని చెప్పాను ఆ రోజున. అలాగే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు, ఇవ్వలేకపోతే నేను వచ్చి ప్రధానమంత్రి గారికి ఎదురెళ్ళానా లేదా మీరు ఆలోచించండి. అప్పుడు ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఆ పాలసీలను నేను బయట పెట్టానా లేదా ఆలోచించండి. అలాగే నేను ఓటు చీలిపోకూడదని మాట్లాడుతున్నానంటే జగన్ మీద ద్వేషంతో కాదు, దుర్మార్గుడు జగను, సైకోపాత్ జగను, పచ్చని కొండలు తీసేస్తావు నువ్వు, రక్షణ కవచాలను తీయించేస్తావు నువ్వు. రేపు పొద్దున తుఫాన్లు వస్తే ఏదో ఆపుద్ది, ఋషికొండ ఆపగలదు, ఋషికొండను తీయించేసావు. ఏదో ఒకటి ఒకటే జరుగుద్ది, ఋషికొండను చూడగానే నాకు ఓడొస్తాయి. ఆ కింద తవ్వేశారు కదా, ఏదో ఒకరోజు భూమి మొత్తం పేలిపోయి జగన్ లోపలికని తీసుకెళ్ళిపోతుంది.